हेलो फ्रेंड्स, वेलकम टू टेक चेतु। अंतर्जातीय स्थायिलो सिकंदराबाद रेलवे स्टेशन रीडेवलपमेंट आ विवरालेंटो मनं ई वीडियोलो तेलुसुकुंदामु। विवरालोकि वेल्ले मुंदु मीरु गनुक टेक चेतु चानल नि सब्स्क्राइब चेसुकोनट्लयिते दयचेसि सब्स्क्राइब चेसुकोंडि। टेक चेतुनि इंस्टाग्राम लो तप्पकुंडा फालो अव्वंडि। तेलुगु राष्ट्रालो मुख्यमैन रेलवे स्टेशन अयिन సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది। దానికి సంబంధించి 653 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా పిలిచింది। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని తెలంగాణ ప్రాంతాన్ని నిజాములు పరిపాలిస్తున్న టైంలో నిర్మించారు। ఈ స్టేషన్ నిర్మించి దాదాపు 100 ఏళ్లు దాటిపోయింది। అప్పటి పరిస్థితులు అప్పుడు ఉన్న ప్రయాణికులకు తగ్గట్టుగా ఈ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు। కానీ ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిపోయింది। దానికి తగ్గట్టుగా స్టేషన్ ని ఎక్స్‌పాండ్ చేద్దాం అంటే దానికి కావాల్సినంత ప్లేస్ అనేది లేదు। అందుబాటులో ఉన్న స్థలంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ని చేపట్టి ప్రయాణికులకు ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ని అందించాలని రైల్వే శాఖ వాళ్ళు ఈ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ని 3 ఏళ్లలోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు। ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి నార్త్ వైపున ఉన్న బిల్డింగ్ స్థానంలో గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ తో ఒక కొత్త బిల్డింగ్ ని నిర్మిస్తారు। సౌత్ సైడ్ న ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ని ఎక్స్టెండ్ చేసి గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ తో అభివృద్ధి చేస్తారు। రెండు అంతస్తుల్లో 108 మీటర్ల వెడల్పుతో పెద్ద హాల్ని నిర్మిస్తారు। కింద ఉన్న హాల్నేమో పాసింజర్స్ వెయిటింగ్ హాల్గా ఉపయోగిస్తారు। పైన ఉండే హాల్లోనేమో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వెహికల్ పార్కింగ్ చాలా పెద్ద సమస్య। దానికి సొల్యూషన్గా ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నార్త్ వైపున మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ని నిర్మిస్తారు। సౌత్ వైపున వచ్చేసి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ని ఏర్పాటు చేస్తారు। సెపరేట్ పికప్ మరియు డ్రాప్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు। దీనివల్ల స్టేషన్ లోకి వెళ్ళే ప్రయాణికులు, స్టేషన్ నుండి బయటికి వచ్చే ప్రయాణికులు ఎదురుపడి గందరగోళం అవకుండా ఉంటుంది। ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ లో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్స్ ను కూడా కొత్త స్టేషన్ బిల్డింగ్స్ కి అనుగుణంగా అభివృద్ధి చేస్తారు। కంప్లీట్ గా క్లోజ్డ్ రూఫ్ ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది। అదే విధంగా రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్స్ ని కలుపుతూ స్కైవేస్ ని కూడా ఏర్పాటు చేస్తారు। ఈ రీడెవలప్‌మెంట్ లో భాగంగా 5000 kV సోలార్ పవర్ ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తుంది। ఈ ప్రాజెక్ట్ ని ఈపిసి మోడ్ లో చేపడుతున్నారు। ఈపిసి అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్। ఈ మోడ్ లో ఎవరైతే టెండర్ గెలుచుకుంటారో వాళ్లే డిజైన్, ప్రొక్యూరింగ్, నిర్మాణము చేపట్టి రైల్వే శాఖకి నిర్మాణ పూర్తయిన తర్వాత అప్పగించాల్సి ఉంటుంది। దీన్ని 36 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు। యాక్చువల్ గా ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ను చేపట్టడం కోసము ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసింది। కానీ రైల్వేస్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా దాన్ని రద్దు చేశారు। దాన్ని రద్దు చేసి ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ని జోన్ లెవెల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకుంది। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగిన ప్రయాణికులు ఈజీగా మెట్రో స్టేషన్స్ కి చేరుకోవచ్చు। అదేవిధంగా మెట్రో ట్రైన్ దిగిన ప్రయాణికులు ఈజీగా రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవ్వచ్చు। మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి రావడం వల్ల పార్కింగ్ సమస్య అనేది ఉండదు। ఈ పికప్ డ్రాప్ పాయింట్స్ వల్ల ఈజీగా ఈ క్యాబ్స్ ప్రయాణికుల్ని దించేసి వెళ్ళిపోవచ్చు। అదేవిధంగా స్టేషన్ నుండి బయటకు వచ్చే వాళ్ళని పిక్ చేసుకోవచ్చు। ఇంకా ఈ వెయిటింగ్ హాల్స్ వల్ల ప్రయాణికులు వెయిట్ చేయడానికి కానివ్వండి, ఫుడ్ కోర్ట్స్ వల్ల ఫుడ్ ఇవంతా బాగా అందుబాటులోకి వస్తాయి। సో ఇవి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు। ఈ ప్రాజెక్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే।